రాజ్యసభ ఇప్పిస్తే తెల్లారతోకలా ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి నన్ను 15 రోజుల నుంచి టార్చర్ పెడితే రాజ్యసభ ఎవరిస్తారో మా దాంట్లో ఒక అతను పంపిస్తాను అడ్వకేట్ నరసింహారావు ఉంటే సార్ ఊక రాజ్యసభ ఇస్తాదంటున్నారు వీళ్ళు నైట్ 1 గంటకు వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నారు సార్ అంటే రాజ్యసభ ఇస్తాంటే నేను కలిసి వస్తాము అని పోయిన సార్ పోయిన తర్వాత 3 గంటలకి రాజ్యసభ ఇప్పిస్తా సార్ అవును ఎండ పెడతారంటే నువ్వు 3 గంటలకు రాజ్యసభ ఎవరితో ఇప్పిస్తావు నీది అధికార పార్టీ లేదు కదా నీ దాంట్లో సీట్లు లేవు కదా అని ఆ నరసింహరావు ఏమన్నాడు మరి రాజ్యసభ ఇయ్యరు కదా ఇయ్యకుండా ఒక 40-50 కోట్లు ఇంట్లో కూర్చొని తింటే నీ పార్టీకి పనిచేస్తుంది ఆమె జీవితంలో మండి పోస్తావా అని చెప్పేసి అడ్వకేట్ నరసింహరావు అన్నాడు నేను 40 నిమిషాలు మాట్లాడినా ఎవరితోటి కేఎఫ్ఎల్ గారితో అందులో నాకు అమౌంట్ విషయమే రాలే వాడు ఏం చెప్తుండు శంకరమ్మ గారు 40 కోట్లు అడిగింది వెంకటాచార్య గారు 40 రూపాయలతో వచ్చిండు అరే మా ఫ్యామిలీ బాధ్యతలు 40 రూపాయలు 2 కోట్లు 40 రూపాయలు ఇది మాము ఇజ్జత్ తీయడానికి మా పరువు ఎరక నీ మీద పరువు నష్టం దావా కంపల్సరీ వేస్తా నువ్వు ఎక్కడ పాలు వేస్తా వేస్తావు నా కొరక నీ ఖాళీల గుట్ట నీ శంకరమ్మనే కాదు నా మీద లేనిపోని గుట్టించి నా భర్తను నీ స్వార్థం కోసం కేసీఆర్ తిట్టడానికి తీసుకొస్తున్నావు కానీ కేసీఆర్ అరికాలు గోటికి సరిపోవా నువ్వు కేసీఆర్ కాలు గోటికి సరిపోవు నువ్వు ఆయన నిత్య స్థాయి కూడా కాదు ఫోన్లు గుంజుకోరు వాడి వాయిస్ రికార్డ్ చూడండి ఒకసారి వాడి వాయిస్ రికార్డ్ చూడండి ఎంత కలిగి ఉందో శంకర్ చారి మధ్య మాట్లాడు ఎవడు భద్రాన ఎత్తి వచ్చిండు ఈయన ఫోన్లు చేస్తుంది హైదరాబాద్కు రా హైదరాబాద్కు నేను రమ్మన్నారు కలవమన్నారు అని వాడు ప్యాకేజ్ మాట్లాడుకొని నేను ఏడిపోతున్నా ఇస్తాను రేపు ఇవాళ లేరు వాళ్ళు పోయిన రేపు ఇస్తాం ఏమంటున్నా కేఫాలు నాకు భద్ర తీసుకొచ్చి నాకు ఒప్పయ్యప్పుడు నీ మనిషిని నేను పంపాను నీకు భార్య భర్త సంబంధం కూడా ఉండొద్దు మీ ఫ్యామిలీతో సంబంధం ఉండొద్దు లెటర్ రాయి వెంకటాచారాన్ని నా లెటర్ రాసి గోడ మీకు కలిస్తుండు వాడు భార్య పిల్లలు ఉండరు వాడు భార్య తీసుకొచ్చి తిరుగుతుందా లంగా లంగ వేషాలు వేస్తావారా నా నోటుకొచ్చారు తిట్టాను కడుపు కాలిందిరా నా కడుపు కాలు నేనున్నా బలిసి నువ్వు ఉన్నావు నీకు ఇన్ని కోట్లు నీకు ఏదో పిచ్చిముండా ఒక కోట్లు 100 కోట్లు 200 కోట్లు నీ ఎంబడైతే రేపటి నుంచి ఒక్క అమరవీరులు కోట్లు ఇంటికి 10 లక్షలు ఒక ఇల్లు కట్టి 1000 మంది అమరవీరుల రేపు నీ పాటలు చేంజ్ చేయకుంటే ఎల్బీనగర్ల శ్రీకాంతాచార్య సాక్షి చెప్తున్నా 1000 మంది అమరవీరులు నీతో తిరుగుతారు ఒక్క అమరవీరు ఇంటికి 10 లక్షలు ఇయ్యి ఒక ఇల్లు కట్టి కేసీఆర్ 500 మందికి ఇచ్చిండు నువ్వు 500 మందికి నీకు దమ్ముంటే బ్రోకర్ కూతలు కోయడానికి బ్రోకర్ కూడా ఒక ఇంటి పార్టీ అని పెట్టుకొని నువ్వు ఇక బ్రోకర్ వేసేలు వేస్తావురా నా భర్త నీ ఇంట్లోకి వెళ్ళి తీయకుంటే రేపు పొద్దున దిష్టి బొమ్మ దగ్గర పెట్టి చెప్పు తోడు కొడతాను తెలంగాణ తెలుసుకోతుందని ఓడిపోయిన సీట్ ఇచ్చి
double every cut back to lakhs of parichanda appu mari ippude 100 crore ante nenu venkatacharya gariki mla ticket announce chesin tarvata mantri ga ayina padavisthan anna tarvata amaravillandarki nenu 1200 mandiki illu kattista ippudaiche uchita vidya uchita vaidyam ista ani anni cheppesin tarvata కేసీఆర్ గారు పేర్కొన్నారు కేటీఆర్ రెండు రోజుల క్రిందట నా దగ్గరికి జూన్ 1 రాత్రి వచ్చారు వెంకటాచారి రెండు రోజుల క్రిందట ఈ ఛానల్లో ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ నాకు చూపించారు చాలా బాగుంది ఆవిడ చాలా ఘోరంగా తిట్టింది కేసీఆర్ గారు నాకు మోసం చేశారు నా దగ్గర తిట్టింది వద్దులే అమ్మ అయిపోయింది అయిపో మర్చిపోతు వాళ్ళని తిట్టుకోండి ఆడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎందుకు ఇచ్చాడు ఆ కృష్ణకి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆర్కృష్ణకిచ్చుకున్నాడో ఇంకొకడికిచ్చుకున్నాడో ఆర్కృష్ణయ్య బీసీ నాయకులు ఆ అడుమకు వాడేం చేశాడు ఆర్కృష్ణయ్య ఆడే ముద్రించాడు బీసీని అన్ని రికార్డ్ అయి ఉన్నాయి తిట్టింది నాకు కొంచెం అప్పుడే క్వశ్చన్ మార్క్ వచ్చింది ఆయన అప్పటికి మరి ఎవరు లేరు ఇంట్లో తమ్ముడు ఉన్నాడని కూడా చెప్పలేదు మీ కొడుకు అప్పుడు వెంటనే దాస్ గారు సుస్మిత ప్రొఫెసర్ గారు మన టీం అంతా మళ్ళీ ఇంటికి వెళ్ళాం రాత్రి 12కి అక్కడ మధువా సర్పంచ్ ఆ ఊరులో రాత్రి 12 దాకా కలవకపోతే తాను దొడ్డిదారిని కలిసి అమ్మ నువ్వు వస్తున్నావా లేదా పాలు గారు 3 రాజ్యసభ సీట్లు ఉన్నాయి నీకు రాజ్యసభ సీట్ కేటాయించారు సెంట్రల్ పార్టీతో మాట్లాడారు న్యాయం చేయడానికి ఫ్రీగా వస్తుందా ఇంకొకరైతే 600 కోట్లకి 1000 కోట్లు పాలగారికి రూపాయి అవసరం లేదంటే నేను వస్తాను మీరు వెళ్ళండి అన్నది ఉదయం వెంటనే లాయర్ పెద్ద అయింది అది కూడా వినిపిస్తాను మీకు శంకర్నాథ్ నరసింహరావు ఆయన కూడా చక్కగా మాట్లాడారు చాలా మంచి నీతిమైన నీతి మనిషి రాగానే తెల్లవారు 6 గంటలకి తర్వాత నిద్రలేదు వీరే తిరిగి రావాల్సారు 4 అయింది ఇంకా 6 గంటలకు ఆయన వచ్చేసాడు ఏంటి స్టోరీ 40 కోట్లు అడుగుతుందని ఏంటి 11 గంటలకి మనం ఫ్లైట్ కదా ఐడి పట్టుకొని మిమ్మల్ని రమ్మంటే ఇంక 3 రోజులు ఉంది రాజ్యసభకి శ్రీకాంత్ ఆచార్య తల్లి రాజ్యసభలో ఉంటే ఎంత బాగుంటుంది తెలంగాణ ఎంత అభివృద్ధి చెందుతుంది 1200 అమరవీరులు ఎంత బాగుపడతారు అని మొత్తం మాట్లాడింది అంత రికార్డింగ్ ఉంది ఒక్క కాన్వర్సేషన్ 30 నిమిషాలు ఎంత అభివృద్ధి 40 కోట్లు ఎక్కడి నుంచి తేవాలమ్మా నేను చిక్ అయితే చారిటీ నుంచి రాయగలను మీరు కట్టుకోవడానికి 2-3 కోట్లు నేను ఇవ్వగలను అందరుంటుంది అంతే కదమ్మా అందరుంటుంది 2-3 కోట్లు ఇస్తా ఇల్లు కొనుక్కోండి ఒక మంచి కొత్త వెహికల్ ఇస్తాను 30 లక్షలకి తిరగండి 1 లక్ష రూపాయలు నెలకు ఖర్చులు ఇస్తాను లేదు లేదు 40 కోట్లు అయితే మళ్ళా నా కర్మాన వచ్చి ఆవిడ అడిగిందా ఈయన అడిగిందా అని వింటుంటే ఫోనుల్లో నేను లాయర్ గారిని అడిగాను విజయ గారు మీరు మాట్లాడారన్నారు అదేదో బట్టలు నొక్కే నాకు తెలియదు పాపాస్ నరసింహరావు గారు కదా లాయర్ మాట్లాడారు మీరు వినండి లేదు సార్ నేను అడగట్లేదు ఆయన రాగానే సాష్టాంగ పాద పూజ చేశారు నేను అంటే అంత గౌరవాడ బ్రాహ్మణ్ హైకోర్టు లాయర్ వీళ్ళందరి ముందు వద్దండి నాకు నమస్కారం కాదు అర్జెంటుగా మనకు 6 అయింది 11 మనం ఎయిర్పోర్ట్ లో 10 గంటలకు ఉండాలి 11 ఫ్లైట్ 1 గంటకి వెళ్ళాలి ఈ రోజు కేబినెట్ డే 4 లోపల మనం వెళ్ళి అందరితో మాట్లాడేయాలి అమిత్ షా గారు రూపాయలు అందరితో మాట్లాడిన తర్వాత మనం అక్కడ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటారు అమిత్ షా గారు రూపాయలు అని చెప్తారే ఈ సీట్ కన్ఫర్మ్ అయిందా నేను కన్ఫర్మ్ చేసాను 3 ఉన్నాయి 3 పార్టీలు ఒకటి స్టాలిన్ ఒకటి అఖిలేష్ యాదవ్ ప్రిన్సిపల్ గారికి ఇచ్చారు స్టాలిన్ ఒకటి బీజేపీ ఇస్తాం స్పష్టంగా మాట 40 కోట్లు లేకపోతే రాలేదు మళ్ళీ మాట్లాడు